చంద్రబాబు గారి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ, ఇది చంద్రబాబు గారి సూపర్ సిక్స్. ఈ సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. వీటిల్లో స్కూల్ కు వెళ్లే ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని, ప్రతి రైతుకి 20,000 ఇస్తామని, ప్రతి మహిళకు 18,000 ఇస్తామని, ఇలాంటివి ఎన్నో చేశారు. అఫ్ కోర్స్ ఆయన అధికారం లేకొచ్చి 2 నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇవన్నీ అమలు చేయాలి అని మేము కోరుతున్నాము. ఇంకా ప్రాబబ్లీ డిమాండ్ చేసే స్టేజ్కు రాలేదు ఇది. కానీ గత ప్రభుత్వం అమ్మఒడిని జూన్ జులై ప్రాంతంలో ఇచ్చేవాళ్లు, వాళ్ళిచ్చిన అమ్మఒడిని వాళ్ళు తల్లికి ఎంతమంది బిడ్డలున్నా 15,000 ఇచ్చేవాళ్ళు. కానీ చంద్రబాబు గారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఈ పథకం మీద ఏ క్లారిటీ ఇవ్వలేదు. లోకేష్ గారైతే ఈ పథకం ఈ సంవత్సరం జరగకపోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్తున్న సాకు ఇప్పుడు డేటా లేదు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం డేటా అయినా ఉండాలి కదా. గత ప్రభుత్వ పథకం మీరు ఫాలో అవుతున్నప్పుడు కనీసం ఆ మేరకైనా మీరు ఇవ్వాలి కదా. అంటే వన్ చైల్డ్ పర్ ఫ్యామిలీకి 1 చైల్డ్ అయినా మీ ఆ డేటా అయినా మీ దగ్గర ఉంటుంది కదా. వై నాట్ స్టార్ట్ విత్ దెమ్. మళ్ళీ కొసరి ఏదన్నా ఉంటే మళ్ళీ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. కానీ అసలే ఇవ్వకపోవడం, అది కూడా జూన్ జులై ఈ మాసాలలో ఇస్తే ఆ తల్లులకు పనికొచ్చే పథకం ఇది. కాబట్టి చంద్రబాబు గారు ఈ పథకం తల్లి దీవెన, అదేనా, తల్లికి వందనం, ఈ పథకం కింద ఏ మాత్రం వీలున్నా కనీసం 1 చైల్డ్ కైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అలాగే మహిళలకి ఉచిత బస్సు, దీంట్లో ప్రాబ్లం ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు. సూపర్ సిక్స్ లో భాగంగా మీరు మహిళలకి బస్సులో ప్రయాణం ఉచితం అని మీరు చెప్పారు. మరి దీంట్లో విధి విధానాలు ఏముంటాయి? మహిళలు అన్నాక మహిళలే కదా. ఒక మహిళ బస్సు ఎక్కితే 0 టికెట్ ఇవ్వాలి, 3 టికెట్ ఇవ్వాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. తెలంగాణ ప్రభుత్వము అధికారం లేకొచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయగలిగినప్పుడు, మీరు అధికారం లేకొచ్చిన వెంటనే ఇదే పథకాన్ని, మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చే పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మాకు అర్థం కావటం లేదు. కనీసం ఇంత చిన్న పథకాన్ని కూడా అమలు చేసే ధైర్యం మీరు కనపరచకపోతే ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా ప్రజలకు అర్థం కావటం లేదు. కాబట్టి కనీసం ఈ పథకం, మహిళలకు ఉచిత బస్సు అనే ఈ పథకమైనా వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.